టైప్ బి టైప్ ఉంటాయి, తప్పనిసరిగా పాలినేషన్ ప్రాబ్లం ఉంటుంది, మరి కాయలు వస్తాయో లేదో అనని ఒక డౌట్ ఉండేది, సందేహము. కానీ ఉన్న ఒక చెట్టు కూడా 2021లో ఫస్ట్ టైం పూత వచ్చేసేసి మంచిగా 8 హెల్దీ కాయలు, మంచి కాయలు వచ్చాయి. సైజ్ వచ్చేసి దాదాపుగా అది 400 గ్రాముల వరకు ఉంది, 350 నుండి 400 గ్రాముల వరకు ఉంది. మరి అదైనాక మళ్ళీ ఇంకొక సమస్య ఏంటంటే ఇది సరిగ్గా పండుతుందా లేదా అనేది ఒక సమస్య ఉండే, కానీ మంచిగా పండింది, క్వాలిటీ కూడా బాగుంది. ఇదంతా చూసినాక నాకు అప్పటి నుండి కూడా 10 ఏళ్ల క్రితం కూడా దీని మీద, ఎందుకంటే మీకు చెప్పేది ఈ అవకాడ అంటే వెన్న పండు అంటాము, అంటే బట్టరీగా దాంట్లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది, వెన్న శాతం లాగా మనకు మెత్తగా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఎక్కువగా మనకి విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటిలో ఉండేటువంటి పోషకాల వల్ల మనకి అంటే ఈ యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటాం, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ వీటి గురించి మాట్లాడుతూ ఉంటాము. మనకి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే అది ఎక్కువ హాని చేస్తుంది. సో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ యొక్క అంటే నిష్పత్తి అంటే మనకి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ తగ్గించి హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాము, అది ఎక్కువగా దాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. సో మరి ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి మంట, మళ్ళీ మనకి వచ్చేసేసి ఏంటంటే దీని మీద ఇప్పుడు ఇది ఎంతంటే మనమంతా హైఫై అంటే సాఫ్ట్వేర్ పీపుల్ కానీ మీడియా వాడతారు అనేటువంటి ఒక, ఎందుకంటే ఎప్పుడైతే మనకి అందుబాటులో ఉండదో దానివైపు మనం ఎక్కువగా ఆలోచించాం. ఎప్పుడైతే మరి కొంతమంది దాని మీద ఇంట్రెస్ట్ ఇచ్చి దీన్ని అరే మనము వీళ్ళంతా దీని మీద ఎక్కువ రేట్ వస్తుంది, మరి దీని మీద మనము సాగు మీద దీని మీద అంటే ఒక అవగాహన పెంచుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కొక్కరు కూడా ఈ యొక్క పంటని అంటే ఇంతకుముందు ప్రిన్సిపల్ సైంటిస్ట్ రాజ్ కుమార్ గారు అన్నట్టు అంటే రైతులకి తెలిసి తెలవక అవగాహన లేక కొన్ని మొక్కలను తీసుకొచ్చి పెట్టుకోవడము, అది సరిగ్గా ఉండకపోవడము, నిజంగా అది అవగాహన మొక్క కాకపోవడం, సో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సాగుపై అంటే అవగాహన కనుక ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్ట్ ఉన్నారు కరుణాకరన్ గారు, అదేవిధంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్ గారు వీరాసు గారు, సో వీరి యొక్క ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఫార్మర్స్ కి కనుక మనం అందజేయగలిగితే మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అవకాశ సాగు దీని ధర చాలా ఎక్కువ. ఇప్పుడు మామూలుగా అయితే 2 పండ్లు మనం ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఒక్కొక్కటి మనకి 100 నుండి 125 రూపీస్ పడుతుంది, మంచి క్వాలిటీ వచ్చినాక కూడా. అది మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ సీజన్ జనవరి ఫిబ్రవరిలో అయితే అసలు మనం కొందామంటే కూడా దొరకదు, సీజన్ ఇది మెయిన్ సీజన్ కాదు. మరి మన హైదరాబాద్కి కావాల్సినటువంటి అవకాడోవి ఎక్కడి నుండి వస్తున్నాయంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, మనకి ఈ యొక్క తమిళనాడు నుండి అక్కడ మార్కెట్ నుండి బెంగళూరుకి పంపించినాక బెంగళూరు నుండి మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది. అంటే మీరు ఆలోచించండి, ఫుడ్ మైల్స్ వేస్ట్ అవుతుంది, అంటే మనం దానికి ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది, అదేవిధంగా ఎక్కువ టైం ఎంత తీసుకుంటుంది మన ప్రదేశానికి చేరడానికి. మరి దీనికి డిమాండ్ ఉండబట్టే కదా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి మనము దీన్ని సాగు అంటే పరిస్థితులను చూసుకొని మరి మనకు అనుగుణమైనటువంటి రకాలను ఎంచుకొని మరి దీని సాగులో ముందుకెళ్ళినట్లయితే మన తెలంగాణ రైతులకి ఈ యొక్క అంటే దీంట్లో భాగస్వామ్యం ఉండడమే కాకుండా వాళ్ళు ఎక్కువ లాభపడతారు అనేటువంటి అవకాశంతో దీని మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వీరంతా కూడా చెప్తారు, మనము ఎక్కువగా దీన్ని వెస్ట్రన్ హిల్స్ పల్లి ఫుడ్ హిల్స్ ఏరియాలో వీళ్ళు దీన్ని పండిస్తున్నారు. అదేవిధంగా వచ్చేసేసి బెంగళూరులో కూడా ఉంది, కొడగు ఏరియాలో ఎక్కువగా పండిస్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని ఈ కాయ వచ్చినాక కూడా పండకపోవడం అనేది ఒక సమస్యగా ఎక్స్ప్రెస్ చేశారండి రైతులు ఓకే ద రేపనింగ్ ప్రాబ్లమ్ సో వన్ థింగ్ అండ్ మెయిన్ ద ఫ్లవరింగ్ కమ్స్ బట్ పూత వచ్చినాక దాన్ని పూత నిలబెట్టుకోవడం అనేది కూడా ఇంకొక
ఈ యొక్క మనకి అంటే ఏ విధంగా అయితే దీన్ని ఎక్కువ మనం ప్రవర్తన చేసుకోవచ్చు మొక్కలని, అంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ లో ఏది ఎక్కువ సక్సెస్ గా ఉంటుంది, దాన్ని ఏ విధంగా నాటుకోవాలి, మరి దానికి మొదట 3-4 సంవత్సరాలు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చేపట్టాలనేటువంటి దాని మీద ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్ వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పూజారాన్ని కోరుతుంటూ, నేను ఎక్కడ అవకాడో మొక్క కనపడితే దాన్ని అక్కడ ప్లాంట్ యొక్క దాన్ని ఫ్రూటీన్ కలెక్ట్ చేసుకోవడము, దాన్ని టేస్ట్ ని అనలైజ్ చేయడం అనేది నా హ్యాబిట్ అయిపోయింది నాకు ఒక అది. ఎందుకనంటే ఐ వాంట్ టు నో, సో వి నోటీస్ ఒక 2 రకాలైనటువంటి మనకి ఒకటి సంగారెడ్డి ఏరియాలో ఉంది, తర్వాత వచ్చేసేసి సికింద్రాబాద్ ఏరియాలో కూడా ఉంది. సికింద్రాబాద్ ఏరియాలో అయితే మేము అందరూ వాంట్ ఫినిసర్ యాక్చువల్లీ that the fruit was harvested just even 1 month before the maturity, and it came to it ripened after 3-4 weeks. Still it is having that good texture and that quality, like the kedi and the kasuri, that is equal quality. So such type of food, wherever the individual seedlings, ఎందుకంటే most of the మన అంటే ఎన్ఆర్ఐస్ ఎక్కడైతే అక్కడ నుండి మొక్కలు తీసుకొచ్చి ఆ పిండిని కొంతమంది ఇష్టం కొద్ది కొంతమంది తెలియకుండా అయితే పెడుతున్నాం, అవన్నీ కూడా ఆల్మోస్ట్ 15-10 సంవత్సరాలు ఇట్లా ఉంది. సో వీ హ్యాడ్ టు వేరేవర్ యూ విల్ కమ్ అక్రాస్, మీకు ఎక్కడికైనా కానీ ఎవరికైనా కానీ మీ దృష్టిలోకి వచ్చినట్లయితే అది మీరు మా యూనివర్సిటీ దృష్టికి తీసుకురండి. దాని యొక్క అంటే ఫ్లవరింగ్ ప్యాటర్న్ కానీ ఫ్రూటింగ్ ప్యాటర్న్ కానీ మేము చూస్తాము. ఎందుకంటే దీస్ ఆర్ ద జనరల్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అనలైజ్ హౌ ఫార్ ఇట్ ఈస్ సూటబుల్. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు టెల్. దెన్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త పంట వచ్చినప్పుడు దాని గురించి ముందుగా మీరంతా కూడా కంప్లీట్ అవగాహన తెచ్చుకొని దాని సాగుకి సంబంధించినటువంటి కూడా ఏర్పరచుకొని ముందుకెళ్ళినట్లయితే సక్సెస్ వస్తుంది. సో మనము కొద్దిగా తెలిసి తెలియకుండా తప్పులు చేసినట్లయితే ఒక్కోసారి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే ఇది మన దగ్గర రాదన్న ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. ఆ విధంగా కాకుండా ముందుగా ఆ పంట గురించి మొత్తం అవగాహన తెచ్చుకొని దాన్ని కనుక మనము ప్లాంటింగ్ చేసుకొని తగిన జాగ్రత్తలు చేసుకున్నట్లయితే తప్పకుండా మన రైతులు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఇప్పుడు మన ఏరియాలో ఎక్కువ నీటి వసతి అనేది ఉంది, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా హార్టికల్చర్ పంటలకి ప్రోత్సాహం ఇస్తుంది. మరి ఇందులో హై వాల్యూ ఉండేటువంటి యొక్క అవకాడో సాగుని మీరు చాలా ఉత్సాహవంతంగా తిని తీసుకొని దాన్ని స్టడీ చేసి సో సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. మీ యొక్క తర్వాత మీరు తెలుసుకున్నాక మీ యొక్క అభిప్రాయాలను కూడా ఇక్కడ పంచుకోవడానికి అవకాశం ఇస్తాము. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నవ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ జి కరుణాకరన్ సార్, ప్రిన్సిపల్ సైన్స్ బెంగళూరు, ప్లీజ్ రిక్వెస్ట్. అక్కడ
అండ్ ఇప్పుడు అక్కడ అవేర్నెస్ సెషన్స్ కూడా ఇస్తుంటాం ఫార్మర్స్ కి. ప్లాంట్ జంతుస్ అలవాటు చేస్తున్నాము, దాంతోపాటు ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాంట్ దీంతోపాటు ఐఎచ్ఆర్ కు మన ఉత్తరాభిట వాళ్ళ టెక్నికల్ సర్వీసెస్ ఉన్నత పదాలు వచ్చి కూడా కరుణాకరం గారితో అటాచ్మెంట్ స్టార్టింగ్ అనేది అప్పటి నుంచి టెక్నికల్ సర్వీసెస్ ఐఎచ్ఆర్ నుంచి తీసుకుంటుంది. దీంతోపాటు ఎన్బిపి కూడా మన ఒక్కరు తరఫున కిరణ్ గారు వచ్చారు, చంద్ర గారు వచ్చారు, కరుణాకరం సార్ వచ్చారు, అండ్ రాజ్కుమార్ సార్ కూడా ఉన్నారు. కాస్త ఫీల్డ్ ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా అక్కడ డబుల్ చేయడం చేయడం జరిగింది. 5 ఇయర్స్ నుంచి మనం ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది టిపికల్ ఫీల్డ్ దాదాపు ఆల్మోస్ట్ వీక్లీ అదే నెలకి దాదాపు 3 వారాల పాటు సాటర్డే రోజు మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైం సో స్పెషల్ థ్యాంక్స్ అండి ఐఎచ్ఆర్ డాక్టర్ కరుణాకరన్ ఐటీ వాసు అండ్ ప్రసాద్ గారు అండ్ చంద్రశేఖర్ గారు ఈజ్ డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ సర్వీస్ అండ్ ఇన్ఫర్మేషన్ నుంచి డాక్టర్ మేడం కూడా ఉన్న అండ్ మేడం నీరజ మేడం వచ్చిన తర్వాత ఎస్కే యూనివర్సిటీలో అవగాహన ఉంటుంది ఒప్పందం జరిగింది. అక్కడికి స్టూడెంట్స్ కూడా మనకి అకాడమిక్ సర్వీస్ రావడం వారు కూడా ట్రైనింగ్ వల్ల ఫీల్డ్ వర్క్ కానీ లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ స్టడీస్ టేకప్ చేయడం జరుగుతుంది. సో నేషనల్ వాడు 2021 డెక్కన్ ఎగ్జామ్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ తరఫున మనకి నవంబర్ 1వ తారీఖు నేషనల్ వాడు రావడం జరిగింది, స్టేట్ అవార్డ్స్ రావడం జరిగింది, అండ్ బస్ స్టార్ట్అప్ కూడా సిఐ 2022 రావడం జరిగింది డెక్కన్ ఎగ్జామ్స్. ఇప్పుడు అవకాడోస్ తెలంగాణలో అవుతాయా ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ పాసిబుల్. అంతకన్నా ముందు మీరు ఇంతకు టేస్ట్ చేసిన అవకాడో ప్లీజ్ సో ఎంతమందికి మీరు మీద వచ్చింది సార్ కెన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ టైం వెరీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ అర్థమవుతుంది ఎందుకంటే చాలా మందికి నచ్చదు. ఇంకా నాకే నచ్చారు ఫస్ట్ టేస్ట్ చెప్తాను. అండ్ మీరు గమనిస్తే అది టేస్ట్ ఉన్న తర్వాత ఇప్పుడు కరెంట్ మీకు ఆకలి అనిపిస్తుందా లేదా ఎంతమందికి అనిపిస్తుంది ఎంతమందికి అనిపించలేదు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ లిఫ్టింగ్ హ్యాండ్స్ బికాస్ దాంట్లో ఉన్న క్యాలరీస్ ఒక కప్ 50 గ్రామ్స్ అధికంగా ఉంటున్నారు. 50 గ్రామ్స్ క్యాలరీ దాంట్లో ఇట్ ఈస్ ఎనఫ్ టు 50 గ్రామ్స్ ఆఫ్ అవకాడో ఫీస్ ఈస్ ఎనఫ్ టు సస్టెయిన్ వన్ ఒక ఒక ఫ్రూట్ సరిపోయేంత న్యూట్రిషన్ ఆ చిన్న కప్పులో మీకు రావడం జరిగింది. సో అవకాడో వరల్డ్ వైడ్ బ్రాండ్. ఇంతకుముందు అర్సు సార్ చెప్పినట్టుగా వాళ్ళ కజిన్ హూ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవకాడో తీసుకున్నారు అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే దాంట్లో ఉన్న క్యాలరీస్ ఏ ఫ్రూట్ లో ఉండదు అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళ మెటబాలిజం రిటర్నెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది అండ్ అది ఫుడ్ తీసుకోవడం అంటే నూటికి రుచి తాగదు. సో అదే అవకాడో తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీస్ లోని ఎక్కువ న్యూట్రిషన్ రావడం జరుగుతుంది. దే ఫీల్ వెరీ ఫుల్ అండ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మీకు చాలా మంది డైట్ చేసేవాళ్ళు అంటే హెల్తీ ఫ్యాక్ట్స్ చాలా మంది డైట్ చేస్తారు. ఎస్పెషలీ మీ మన సెలబ్రిటీస్ తీసుకున్నప్పుడు అవకాడో దే మేక్ షూర్ ఎవ్రీ డే వై బికాస్ ఇట్ ఈస్ హెల్తీ ఫ్యాట్ అండ్ మన బాడీ మసిల్ కూడా పెంచడానికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ న్యూట్రిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. స్పోర్ట్స్ పర్సన్ మన తింటారు ఎందుకు ఇన్స్టెంట్ ఎనర్జీ కానీ అవకాడో గివ్స్ వెరీ స్మూత్ ఇప్పుడు డోస్ అయిపోయినంతా కూడా మెల్లిగా రావడం జరుగుతుంది. దాంతోపాటు వైటమిన్ ఈ స్కిన్ టెక్స్చర్ స్కిన్ వెరీ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ సెలబ్రిటీస్ ఆర్ బిహైండ్ అవకాడో నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ వరల్డ్ ఇస్ బిహైండ్ అవకాడో. అండ్ కమింగ్ సైడ్స్ చూపిస్తాను మైల్డ్ గోల్డ్ వైల్డ్ గోల్డ్ రష్ అంట అవకాడో పై ఎందుకు అనేది నెక్స్ట్ సైడ్ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అండి. సో దిస్ ఇస్ హాస్ అవకాడో ఇన్ తెలంగాణ ఇన్ మంత్ ఆఫ్ నవంబర్ సంగారెడ్డి ఫార్మ్లు హాస్ అవకాడో సెప్టెంబర్ బై సెప్టెంబర్ దాన్ని హార్వెస్ట్ రెడీగా ఉన్న ఫ్రూట్ ని నవంబర్ వరకు డిక్లేర్ చేసి నవంబర్ లో దాన్ని హార్వెస్ట్ చేశాము. కానీ మీరు చూసేది జస్ట్ ప్లాంట్ అది 4 ఇయర్ ప్లాంట్.
కానీ డైరెక్ట్గా మనకి హాస అవకాశం పెడితే రాలేదు. దాని వెనుక చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 ఇయర్ బ్యాక్ ప్లాంటేషన్ చేసినప్పుడు 2 ఇయర్స్ ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చింది. ప్లాంట్స్ ఎండకి తక్కువ రేట్లో చనిపోయాయి. సమ్మర్ రాగానే ఫ్లవరింగ్ వచ్చి ప్రాపర్టీ సంవత్సరం. సెకండ్ ఇయర్ ఒక్క ఫ్రూట్లెట్ ఫామ్ అయింది. థర్డ్ ఇయర్ ఫ్రూట్లెట్స్ అన్నీ చాలా గ్రోత్ వచ్చింది. ఫ్రూట్లెట్స్ వచ్చాయి. 38 డిగ్రీల టెంపరేచర్ దాటిన తర్వాత 99% ఆఫ్ ద ఫ్రూట్ పడిపోయింది. 99%. సో దీనికోసం అంటే వై, వాట్ ఈస్ ద రీజన్? సో దీనికోసం ఇజ్రాయల్ వెళ్ళడం, అక్కడ అక్కడ ఉన్న సైంటిస్ట్తో మాట్లాడడం, ఇరిగేషన్ స్పెషలిస్ట్తో మాట్లాడడం, అండ్ మెటాఫెమ్ గూగుల్ ఆధారంతో మాట్లాడండి. సో వాళ్ళు అక్కడ 46 డిగ్రీస్ టెంపరేచర్ కూడా పాస్ చేయగలుగుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అనేది బికాస్ ఆఫ్ ద రూట్ స్టాక్ ఇరిగేషన్ మెథడ్స్ అండ్ సాయిల్ రూట్ టెంపరేచర్. సాయిల్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడో కూడా కనపీ చూస్తుంటాం, కనపడే కాదు, సాయిల్ రూట్ రూట్ సిస్టమ్ దగ్గర ఉన్న టెంపరేచర్ కూడా మనము మెయింటైన్ చేయాలి. దెన్ వీ కెన్ రిటైన్ ద ఫ్రూట్. సో ఫోర్త్ ఇయర్ మనకి లాస్ట్ టైం 2 ఫ్రూట్ వచ్చింది. అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు డూ హాస్ అవకాడో ఇన్ హైదరాబాద్. బట్ హాస్ చేసినప్పుడు విత్ ద రూట్ స్టాక్ విచ్ ఇస్ అంటే మనకి టెంపరేచర్ టాలరెంట్ రూట్ స్టాక్స్ కాదు, అంటే నార్మల్ జుటానో రూట్ స్టాక్ లేదా ఈ స్పెషల్లీ రీ రూట్ స్టాక్ అవి టెంపరేచర్ టాలరెంట్ కాదు. ఆ రూట్ స్టాక్ కూడా మనం హాస్ అవకాడో గ్రూ చేయాలంటే ఒకవేళ మన రూట్ స్టాక్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంటే 44-45 is not a problem at all. So, దీనిపైన ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. ఇజ్రాయెల్లో వాళ్ళు మనకన్నా చాలా వేడి ఉన్నారు అండ్ దీంతో వాళ్ళు యూరోప్ మార్కెట్ ని హోల్ గా వాళ్ళు మన ప్రొడ్యూస్ ని వాళ్ళకి పంపిస్తారు. అండ్ ఇజ్రాయెల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవకాడో కన్సంప్షన్. ఇజ్రాయెల్ చూడడానికి వెళ్ళాలి, నిజంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకి వాతావరణం చాలా బాగుంటుంది, సాయిల్ చాలా బాగుంటుంది, వాటర్ చాలా బాగుంటుంది. అక్కడ ఉప్పు నీరు అంటే సముద్ర నీళ్లు ప్యూరిఫై చేసుకుని మనుషులు తాగిన తర్వాత దాన్ని మన సివరేజ్ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పంపించి దాని ఇరిగేషన్ వాటర్కి వాడతారు. సో అక్కడ అలాంటి కండిషన్స్, అక్కడ 0% భూమిలో దాదాపు 20% నీరు ఉంటుంది. అంటే మనం ఇక్కడ చౌడు భూములు కానీ 0% భూములు కానీ ముట్టుకోరు అగ్రికల్చర్ వాటి. కానీ వాళ్ళు అక్కడ రూట్ స్టాక్తో ఏవైతే పనికిరాని భూములు ఉన్నాయో దాంట్లో కూడా అవకాశాలు పండిస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇల్లు అంటే హైడెన్సిటీ అల్ట్రా హైడెన్సిటీ సిస్టమ్స్లో దాదాపు 1000 మొక్కల వరకు కూడా అవకాశాలు పెంచుతున్నారు. అండ్ నార్మల్గా వాళ్ళు 200-220 మొక్కలు పరిక పెంచుతారు 10x20 సిస్టంలో. కానీ 1000 మొక్కల వరకు కూడా పెంచి విత్ ఇన్ 3 ఇయర్స్లోనే వాళ్ళ పెట్టుబడి మొత్తం కూడా తీసేసుకుంటున్నారు. అవకాడో ఇండస్ట్రీస్ గ్లోబలీ ఇస్ వెరీ బిగ్. సో నెక్స్ట్ సో ఇంతకు చెప్పినట్టుగా ఇండియా హిస్టరీ. అండ్ మనకు మేజర్గా వెస్ట్ ఇండియన్ రేస్ అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి 3 రేసెస్ ఉంటాయి. దీంట్లో మన కమ్యూనిటీ కండిషన్స్లో ఎక్కువగా వెస్ట్ ఇండియన్ రేస్ పడుతుంది. ఇండియా వాళ్ళు మొత్తం నీటు అవకాడో వెరైటీస్ కూడా వెస్ట్ ఇండియన్ రేస్ అవకాడో. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకో, చాలా చాలా వెడల్పుగా రౌండ్గా ఉంటుంది. అదే వెస్టర్న్ వెరైటీస్ అనుకోండి, సంగపూర్తో ఉంటే హైబ్రిడ్స్ కూడా సంగపూర్తో ఉంటాయి. ఈ వెస్ట్ ఇండియన్ మొత్తం వెడల్పుగా రౌండ్ షేప్గా ఉంటాయి. సో తెలంగాణలో ఫస్ట్ అంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలంగాణలో అది కూడా సంగారెడ్డిలో కంది దగ్గర 40 ఇయర్ ప్లాంట్ ఉన్నారు. 40 ఇయర్స్ 40 సంవత్సరాల క్రితమే ఇక్కడ అవకాడో పండించి స్టార్ట్ చేశారు. 40 ఇయర్స్ బట్ ఫార్మర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు దాని గురించి. రీసెంట్గా వాళ్ళు ఇంకొక సేల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో పట్టడం జరిగింది. అనేది అవకాశం ప్లాంట్ కదా, జస్ట్ ఐ పట్టలు ఉంటుంది. సో ఇట్స్ లాంగ్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఫుడింగ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఐ పట్టింది. సో మనం ఇక్కడ ఉన్నాము తెలియదు. సో నెక్స్ట్ లైక్ ప్లీజ్ అక్కడ కమర్షియల్ ఫార్మింగ్ సంగారెడ్డిలో దాదాపు 2 ఎకరాలు చేస్తున్నామండి. డిఫరెంట్ వెరైటీస్ పైన ఫస్ట్ ఇనిషియల్ ట్రయల్స్ మాత్రమే జరిగాయి. సో కమర్షియల్ స్కేల్ ప్రొడక్షన్ ఈఆర్ వీఆర్ పుట్టింగ్ అప్ టు 30 ఇన్ సంగారెడ్డి.
So Sangareddy Pratyekashlo coal of the germ plant from the coal of wind which is Kochi Akra plantation chedamli of the product. So Mikitakun Chetnetta, more Rakan, basically. Mikitakun, Guatemala and Rakam, West India. West India and Rakam, our climate conditions to very suitable. Kakabote, India, grow as a temperature, Kakumiri, another equipment. కాకపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ అనేది నెగిటివ్ సైడ్ కూడా ఉంది ఓన్లీ పాజిటివ్ ఉంటే కాదు ఫస్ట్ థింగ్ ఇస్ ఆయిల్ పర్సెంటేజ్ 12% నుంచి తగ్గదు మ్యాక్సిమం వెరైటీస్ వచ్చి 8% అండ్ ఇంటర్నేషనల్ డిమాండ్ మనకి చూసుకుంటే హాస్ 90% ఆఫ్ ద వరల్డ్ డిమాండ్ 90% ఆఫ్ ద వరల్డ్ ఇస్ బిహైండ్ హాస్ బ్లాక్ స్కిన్ వెరైటీస్ అదే గ్రీన్ స్కిన్ వెరైటీస్ ప్రొఫెషనల్ చేస్తారు హైబ్రిడ్స్ ఆఫ్ వెక్సికల్ అండ్ వెస్ట్ ఇండియన్ రేసెస్ గ్వాటమాల వెరైటీస్ కూడా కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి అవి 18% వరకు ఉంటాయి అవి కూడా చేస్తున్నారు కానీ ప్రైసింగ్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో $3 మ్యాక్సిమం ఇచ్చి వెళ్ళదు కానీ అదే ప్లాస్టిక్ వెరైటీస్ దాదాపు $12 కూడా వెళ్తాయి అంటే ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఐజీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉన్నది ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్కువ ఉంది ఇండియాలో దాదాపు ఒక 1000 టన్నుల వరకు ఇంపోర్ట్ చేస్తున్నాము దాంట్లో 27% అక్కడికి మాత్రమే చేస్తాము 27% అంటే దాదాపు ఒక 1000 కోట్ల మార్కెట్ అనుకున్నప్పుడు 1000 టన్నుల మార్కెట్ అనుకున్నప్పుడు 27 అంటే 250 to 270 టన్స్ బాగా చేస్తున్నాం న్యూజిలాండ్ నుంచి చెప్పిస్తారు దాంతోపాటు టాంజానియా నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చెప్పిస్తారు దాంతోపాటు సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి చెప్పిస్తారు అండ్ ఈ ముఖ్యంగా నేను ఈ 3 కంట్రీస్ గురించి చెప్తున్నాను ఎందుకంటే న్యూజిలాండ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మెక్సికో ఉండదు లేదా పిరోలు అండ్ టాంజానియా ఉన్నప్పుడు ఈవెన్ మనకి వర్షం దొరకదు మెక్సికో దొరకదు కానీ ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ దొరికినప్పుడు ఇక్కడ చేయగలిగినప్పుడు దెన్ ఫార్మర్ హ్యాస్ ద బెస్ట్ ప్రైస్ బికాస్ ఇండియాలో ప్రొడక్షన్ జూన్ జూలై ఆగస్ట్ మనం చేయగలిగినప్పుడు అది నవంబర్లో వస్తుంది అండ్ దాన్ని జనవరి ఫిబ్రవరి ప్రొడక్షన్ చేసినప్పుడు ప్రైసింగ్ అనేది హ్యూజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే పాస్ట్ 10 ఇయర్స్ దాక మీరు ఇంతకు టేస్ట్ చేసినంత ఆల్కారు హాస్ ఆల్కారు న్యూజిలాండ్ చూసిన ఆల్కారు వారు సో ఈ సోర్సింగ్ చేయడానికి దాదాపు 2 వీక్స్ పట్టింది ఎందుకు షార్టేజ్ అండ్ కిలో ఆఫ్ కరెంట్లీ ప్రైస్ అది సార్ 900 రూపీస్ కమర్షియల్ ప్రైస్ 900 రూపీస్ పర్ కిలోగ్రామ్ సో ఎందుకు నార్మల్ వెరైటీస్ ఏమో 70 రూపీస్ లేబర్ కాస్ట్ చెప్తున్నారు ఆ రకంగా 900 రూపీస్ ఉంది బికాస్ ఆఫ్ ఆయిల్ పర్సెంటేజ్ అండ్ మీ యూనివర్స్ ఆఫ్ కాలిఫోర్నియా మార్కెటింగ్ పైన దాదాపు $70 మిలియన్ మార్కెటింగ్ పైన ఖర్చు పెడుతున్నారు సో ఫస్ట్ సార్ చెప్పినట్టుగా హాస్ అనే వెరైటీ నల్లగా ఉందో ఎవరు ముట్టుకోదు స్టార్టింగ్ 1930s లో ఎవరు ముట్టుకోదు సో దాన్ని అల్సెట్ చేసి అక్కడ ఆయిల్ పర్సెంటేజ్ బాగుంది అవకాడో అసోసియేషన్ ఇవ్వండి అవి కాలిఫోర్నియా అవకాడో అసోసియేషన్ వాళ్ళు ఫాలో దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు ప్రమోట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసి దాని ఇప్పుడు ఇంకా ట్రేడ్స్ ఉన్నాయో అవకాడ బ్లాక్ వెరైటీస్ సో నెక్స్ట్ ప్లీజ్ సో గ్లోబల్ సినారియో తీసుకున్నప్పుడు మెక్సికో అండ్ కెన్యా హ్యూజ్ ప్రొడక్షన్స్ కెన్యా ఏంటంటే కొన్ని 1000 ఎకరాలు వేరే హెక్టార్లో చేస్తుంటారు మెక్సికో నేను ఈ టూ కంట్రీస్ స్పెసిఫికేషన్ చూపిస్తున్నాను అండ్ పక్కన ఒక సింబల్ ఉంది ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అంటే అవకాశం ఉంది ఒక బాండ్ ఉంది అయితే మీరు చాలా మంది ఎంతమంది ఉంది అంటే నెట్ఫ్లిక్స్ ఏమైనా చూస్తారు నెట్ఫ్లిక్స్ ఎనీవా నెట్ఫ్లిక్స్ లో రాటన్ ఒక సిరీస్ ఉంది రాటన్ సీజన్ 1 ఎపిసోడ్ 1 అవకాడో వార్స్ అంటే ఇప్పుడు మెక్సికోలో మీకు ఐడియా ఉంది మెక్సికో అంటే ఫుల్ ఆఫ్ డ్రగ్ కార్టెల్స్ ఎక్కువ ఎక్కువ బిజినెస్ అక్కడ జరుగుతుంది ప్రక్క ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం కానీ డ్రగ్ కార్టెల్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళని అంటే సిస్టమ్ ని చెప్పడం మొదలు పెట్టిందో వాళ్ళు నెక్స్ట్ అవకాశం మీద పడ్డారు వై అవకాడు ఇస్ ఇట్ సో రిలేట్ ఎస్ మీకు మించుకోవాలన్న ప్రావిన్స్ ఉంటుందండి మెక్సికో అక్కడ అంటే సిటీకి వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ ఆర్మీ గార్డ్ చేస్తుంది ఎందుకు టు ప్రొటెక్ట్ ఇట్స్ ఫార్మర్స్ బికాస్ మిచుకువాన్ ప్రొడ్యూసర్స్ మోస్ట్ అవకాడు అది వైడ్ గా పెరిగిపోతుంది అక్కడ ఫార్మర్స్ కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ తో వాళ్ళు డ్రగ్ కార్డర్స్ తీసుకుంటారు సో ఇట్స్ పేజర్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ కెన్యా కెన్యాలో కూడా 1000 ఎకరాలు ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి
సో గ్లోబల్ సినిమాలో ఆ అవకాడో బాస్ అనే ఎపిసోడ్ లో కథను హాఫ్ అవర్ పాటు వెరీ బ్యూటిఫుల్ గా చూపించారు. హౌ ఇట్ ఇస్ స్టేయింగ్ ద హోల్ ఎకానమీ. అండ్ ఇప్పుడు ప్రైసింగ్ వచ్చేసి దాదాపు 6 నుంచి 8 పరిస్థితులు కానీ ఉంది. అంటే దాదాపు 8 నుంచి 8 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది ఫార్మల్ ప్రైస్, నాట్ స్టికింగ్ ద రిటైల్ ప్రైస్. రిటైల్ ప్రైస్ దాదాపు 1200-1400 ఉంటుంది, ఇక్కడ ఫార్మల్ కాదు. ఫార్మల్ కి ఇప్పుడు 400, 300, 200 వచ్చినా కూడా వెరీ గుడ్. అండ్ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు స్పీకర్స్ కొన్ని పరిమితులు ఉన్నాయి. అండ్ బికాస్ దే కెనాట్ ప్రమోట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ లోకల్ పెట్టిన రైట్స్ విచ్ ఆర్ అడ్వర్టైజ్ చేయండి వాళ్ళ ప్రమోషన్ ఉంటుంది. అండ్ లోకల్ సినారియో సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ అబౌట్ 90% ఇస్ అబౌట్ బ్లాక్ స్కిన్ వైరస్. నెక్స్ట్ ప్లీజ్ సార్, చెప్పినట్టుగా దాదాపు 1200 ఇప్పుడు 15,000 టన్నులు మనం ప్రొడక్షన్ చేస్తున్నాము. ఒక అంటే యావరేజ్ గా 1 డాలర్ వస్తాము కేజీకి. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ వెరీ లిమిటెడ్ అండ్ అట్కే సూపర్ మార్కెట్స్ లో అంతసేపు, బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మీడియా. అండ్ అంటే అప్స్ట్రీమ్ లో అంతా కూడా డిస్ట్రిబ్యూట్ సూపర్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు యుఎస్ నుంచి రావడము లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్ రావడము ఓన్లీ మట్ బ్లాక్ అవకాశం. వై? బికాస్ ఇట్ ఈస్ బీన్ మార్కెటెడ్. అండ్ మేజర్గా ఇండియాలో ఈ గ్రీన్ ఏం రేటు వస్తుందో తెలియదు, కంటిన్యూస్ పైన ఐడియా కూడా లేదు. ఒక ఫోన్ గట్టిగా ఉంటుంది, ఒకటేమో రేపడదు, ఒకటేమో చేదుగా ఉంటుంది, ఇంకోటి మీ దగ్గర యూ హ్యావ్ నాట్ ద న్యూ ఫేస్. సో ప్లీజ్ చేంజ్ దట్ వన్. దట్ ఈస్ ఫ్రమ్ ఇండియన్ అవకాడ్, ఇట్ ఈస్ మచ్ బెటర్ సార్. ప్లీజ్ చేంజ్ దట్ సార్ ప్లీజ్. అండ్ ఇక్కడ టెన్ కప్ పెట్టించారు, డాట్ ఉంటుంది దానిపైన. సో కన్సంప్షన్ ఇండియాలో ప్రస్తుతానికి ఎక్కువ ప్రోసెస్ చేసుకుంటున్నారు, మిల్షేక్ చేస్తున్నారు. అండ్ కూర్పు కొడుకు వెళ్ళాలనుకోండి, అక్కడ మామిడికాయ ముక్క లాగా మనకి పికిల్ లాగా అవకాడో పికిల్ కూడా చేస్తారు. సో ఇట్ ఈస్ పెనిట్రేటెడ్ ఇన్ టు ద మార్కెట్ ఆల్రెడీ. సో ఇండియన్ మార్కెట్ ఫ్యూచర్ లేటెస్ట్ కన్సర్న్. అంటే ఇప్పుడు మన పాపులేషన్ వి కెన్ ప్రౌడ్లీ సే దట్ వి ఆర్ నెంబర్ వన్ ఇన్ పాపులేషన్ ఇండియా. మేము ఇంతగా ఉంటాం. సో క్రాసింగ్ 140 మిలియన్. సో మినిమం సో ఈవెన్ ఇఫ్ 1% ఆఫ్ అస్ స్టార్ట్ ఈటింగ్ ఓన్లీ 2 కేజీ ఆఫ్ అవకాడో, దెన్ 20,000 టన్స్ ఆఫ్ అవకాడో ఇస్ రిక్వైర్డ్. 20,000 టన్స్ అండ్ ఫర్ దట్ ఓన్లీ 4,000 ఎకర్స్ ఆఫ్ ప్లాంటేషన్, 4,000 ఎకర్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఇస్ రిక్వైర్డ్. సో ద పాపులారిటీ ఇస్ ఇంక్రీజింగ్ బై ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇస్ హ్యూజ్. బికాస్ యాజ్ ఐ టోల్డ్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా బ్రెజిల్ సీజన్ కాదు, ఆఫ్రికా సీజన్ కాదు, మళ్ళీ విశాఖ అమెరికా సీజన్ కాదు, మళ్ళీ దాంతో పాటు ఈ డిఫరెంట్ వెరైటీస్ అంటే ఒకసారి జూన్ జూలై ఆగస్ట్ వచ్చే వెరైటీస్ తీసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ గా డిసెంబర్ జనవరి మూడు వచ్చే వెరైటీస్ కూడా చాలా ఉంది. కొన్ని 6 నెలల ప్రొడక్షన్ వస్తాయి, కొన్ని 8-9 నెలలు పడతాయి, కొన్ని వచ్చేసి తర్వాత 12-14 నెలల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీస్ పైన మనం ఫోకస్ చేయగలిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంకా ఇండియా నుంచి అవకాడో వస్తాయి. దట్ ఈస్ అఫ్ వాటర్స్. సో ఇండియా ఇప్పుడు లోకల్ కన్సంప్షన్ నుంచి మాట్లాడుతుంది. ఇప్పుడు వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద కరెంట్ సినారియో ఇండియన్ అవకాడో ఇంపోర్ట్స్. సో దిస్ ఇస్ అబౌట్ ద డేటా వాట్ వి హావ్. ఇట్స్ ఓకే, ఇంపోర్ట్ డేటా 1,000 టన్స్. సో 70% ఆఫ్ ద ఫుడ్ ఈస్ బై అన్ఆర్గనైజ్ సెక్టర్. కరోనా వాట్ ఇట్ ఈస్ హౌ బట్ టు ద సెక్టర్. అండ్ 20% అంటే మెట్రో సిటీస్ లాట్ ఆఫ్ అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ చైన్స్ తక్కువ లాంటివి దానికి తెలిసి అవకాడో గుడ్స్ వాళ్ళు 20% మార్కెట్ ఉంది. అండ్ ఈ కామర్స్ సైట్స్ లైక్ స్విగ్గీ కానీ బిజినెస్ బాస్కెట్ కానీ దాన్ని మేకింగ్ అప్ 10% ఆఫ్ ద సేల్స్. సో దీస్ దోస్ ఆర్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఐజీ. సో వీ హావ్ కమ్ డౌన్, యూ హావ్ సీన్ హౌ ద మార్కెట్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫుడ్ ఇస్ దట్ ఇక్కడే సక్సెస్ కన్నా ఫెయిల్ అవుతున్నాం. ఎందువల్ల మనం ఫెయిల్ అవుతున్నాము
అది ఈ 4 ఇయర్స్ లో నేను తెలుసు. సో ఫస్ట్ టైం మన దగ్గర ప్లాంటింగ్ మెటీరియల్ లేదు, రూట్ సోర్స్ లేదు, అండ్ టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫర్ యూ టు అండర్స్టాండ్ ద మార్కెట్ సీమ వి ఆర్ సెల్లింగ్ అవకాడో కస్టమర్స్ ఉన్నాము అది పెరిగి అండ్ కన్సూమర్స్ కూడా చెప్పినట్టుగా అవగాహన లేదు ఇంకా కనిపించాలి. ఇది టేక్స్ ఉంటాయి. అండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మన స్మార్ట్ ఫోన్ యూస్ చేయాలంటే ఒక పెద్ద ఎక్స్ప్రెషన్, కానీ ఇప్పుడు ప్రతి విలేజ్ ప్రతి ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఫేస్బుక్ అందరూ వాడుతున్నారు. మనం ఎలాంటి ఖచ్చితంగా ఉంది అదే కదండి డిజిటల్ పేమెంట్స్. వీఆర్ వే బిహైండ్ ద యూరోపియన్స్ అండ్ అదర్ కంట్రీస్. చిన్న చిన్న షాపుల్లో ఊళ్ళో కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. సో టెక్నాలజీ అండ్ అండర్స్టాండింగ్ ఇండియన్స్ వీ హ్యావ్ వెరీ మచ్ అండ్ వీ కెన్ ఈజీలీ అడాప్ట్. అండ్ ఇయర్ రౌండ్ అవైలబిలిటీ నేను చెప్పినట్టుగా ఫ్లక్చువేషన్స్ హ్యూజ్ ఫ్లక్చువేషన్స్ ప్రైజింగ్ వైజ్ ఇయర్ రౌండ్ అవైలబిలిటీ వచ్చినప్పుడు మార్కెట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకి నర్సరీ యాజ్ అ ఫార్మర్ గా నాకు మేజర్ ప్రాబ్లం తెలిసింది ఏంటంటే మనం నర్సరీకి వెళ్తాము మొక్క తీసుకొస్తాం కట్టేస్తాం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మొక్క చనిపోతుంటాయి. మేజర్ అంటే కడపలో అండ్ ఆ రీజన్లో చాలా మంది ఫార్మర్స్ 3,000 to 4,000 మొక్కలు ప్రాక్టీస్ చేశారు, కానీ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మొక్కలు ఒకటే తీసుకురావట్లేదు, దాంతోపాటు మొక్క తీసుకొస్తున్నాము దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ కూడా తీసుకొస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి అయితే ఇన్ఫెక్షన్స్ ఏమో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మనం మన అంటే మన ప్రాడక్ట్స్ మనం కూడా తెచ్చుకుంటున్నాం. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇది మీరు చూస్తే ఈ ప్లాంటేషన్స్ అన్ని కూడా కూర్లో చనిపోతుంది, సంగారెడ్డిలో కూడా చనిపోతుంది. నెక్స్ట్ టైం కదా ఫీల్డ్ విజిట్ ఉంది సార్ దాదాపు పోస్ట్ వర్సేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల ప్లాన్ చనిపోయింది. అంటే ఇమీడియట్ నేను ప్లానింగ్ కూడా స్టార్ట్ ఫోన్ చేస్తాను సార్ అవుతుంది వాటి సఫరింగ్ సార్ టోల్డ్ ప్రీ బుక్ ఫన్ సైట్స్ అడ్డీస్ పెట్ ఆఫ్ దర్ అయితే మనం ఏం చేయాలి సార్ అంటే ఏమి చేయలేదు. సో 3 వీక్స్ పెద్ద ప్లాంట్ ఫ్రూట్ వచ్చింది కాదు దాదాపు వాళ్ళు 10 ఫ్రూట్ ఉన్నాయి తోడే ప్లాంట్ చనిపోయింది. వీవర్ హెల్ప్లెస్ ఏమి చనిపోయింది, కానీ ఈ ప్రాబ్లం కొరకు కోర్టు ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ చాలా 30% 40% ప్లాంట్స్ చనిపోతుంటాయి. అండ్ అక్కడ ప్లాంటేషన్ పెట్టేస్తారు వదిలిపెట్టేస్తారు మన ఎక్కువ ముప్పుడు మనీ కొట్టి ప్లాంట్ కోస్తారు. రీప్లేస్మెంట్ ఈజీ కాదు, కానీ మనకి గౌరవం అగేన్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఫైట్ ఆఫ్ కూడా రెసిస్టెన్స్ మనము తొమ్మిది రూట్ స్టాక్ అనేది స్టార్ట్ చేసినట్టుగా రూట్ స్టాక్ మనం ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ మనం కావచ్చు. అండ్ హై ఆయిల్ వెరైటీస్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే తెలంగాణలో అస్ అ ఫార్మర్ నాకు 70 రూపాయలు వచ్చిన ఒక ఆనందం ఉంటుంది, అదే 200 రూపాయలు వచ్చిన అనుకోండి ఇంకొంచెం ఎఫర్ట్స్ పడతాను. అండ్ అక్కడ అంటే డిఫరెన్సెస్ వీఆర్ గోయింగ్ అగేన్స్ ఆర్డర్స్ ఇక్కడ నేర్పించడానికి కాదు, వీఆర్ స్పెండింగ్ టైమ్ వీఆర్ కొట్టింగ్. తెలంగాణలో ద ల్యాండ్ ప్రైసెస్ ఆర్ గోన్ అప్ వెరీ డ్రాస్టికల్ ఫ్రమ్ 4 lakhs 5 lakh rupees టు 50-60 lakhs అండ్ 30 లక్షల నుంచి దగ్గర కూడా మీకు ల్యాండ్ దొరకదు. కమర్షియల్ కన్వర్షన్ డెఫినెట్లీ మస్ట్ బి కమర్షియల్లీ ఈజీ. టూ థింగ్స్, మనం మళ్ళీ 60-70 రూపీస్ కొట్టాలనుకుంటూ వాళ్ళు న్యాచురల్గా పెరిగేదాన్ని మనం చూస్తుంటే కొంచెం ఇబ్బంది పడతాం, బట్ ఇట్ ఇస్ దిస్ సక్సెస్ఫుల్. సో తెలంగాణ క్లైమేటిక్ కండిషన్స్ వరల్డ్ ఎక్కడ మార్చవు. సో అక్కడ ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చుకుంటే మనకి క్యాండి సక్సెస్ ఉంటుంది. సో ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఫస్ట్ రిజల్ట్ నియోజ రిజల్ట్ డేటా ఇక్కడ ఒక సంగతి ఫామ్లో మినిట్ టు మినిట్ టెంపరేచర్ గత 12 పారామీటర్స్ నాయిస్ రూమ్ స్పీడ్ ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్ గత 2 సంవత్సరాల నుంచి మానిటర్ చేస్తున్నాము. అండ్ ఈ డేటాని ఎక్కడెక్కడ ప్లాంటేషన్ అంటే ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ఇజ్రాయెల్ చోట అవుతుంది, కాలిఫోర్నియాలో కొన్ని పార్ట్స్ చోట అవుతాయి, స్పెయిన్ లో చోట అవుతాయి అండ్ సౌత్ ఆఫ్రికా చోట అవుతాయి. అండ్ మెక్సికో మనకి సమన్వయం, మెక్సికో మెక్సికో స్టాక్స్ మన దగ్గర హై రైట్ కాదు మనం ఆ రైట్ స్టాక్ చేసుకుని ఆ కంటిన్యూస్ చేసుకొని మనకి ప్రొడక్షన్ రా. సో నేను చేసినట్టుగా 4 మంత్స్ బ్యాక్ మెక్సికన్ హాఫ్ రైట్ పెట్టి అది ఫుడ్ ప్రొడక్షన్ రావట్లేదు అని తప్పులు తెలుసుకున్నాం. బికాస్ రూట్ స్టాక్ ఇస్ నాట్ రైట్ ఆ క్లైమేటిక్ కండిషన్స్ కంపాటబుల్ ఉందనుకోవాలి డెఫినెట్లీ కింద. సో ఈ ఫోర్ క్లైమేటిక్ కండిషన్స్ లో మనకి ఇన్వెస్ట్ చేస్తుంటాం.
నెక్స్ట్ అసలు రూట్స్ అంటే ఏంటి, కల్టివర్ అంటే ఏంటి, సయాన్ అంటే అల్పం చాలా మాట్లాడుకున్నాము. అసలు అంటే ఫార్మర్ పరంగా ఆలోచించినప్పుడు అంటూ కానీ ఒక భూమిలో ఉండేది రూట్ స్టాక్, సింపుల్ పైన ఉండేది కల్టివర్ ఆఫ్ సియా. సో చెట్టు మనం ఉండి పై పాటే మనం చూస్తూ ఉంటాం, కాయలు పంట కింద ఈ భూమిలో ఉండేది మనం ఎప్పుడు చూడడం పట్టించుకోవాలి. మ్యాంగో ట్రెడిషనల్ రోడ్స్ అంతా కూడా ఏదో ఒక కొబ్బరిసం పెట్టేస్తాము అయిపోతుంది, కానీ రోడ్ స్టాక్స్, రోడ్ స్టాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు రోడ్ స్టాక్స్? సో రోడ్ స్టాక్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ ఆర్డర్స్ అదే ఇస్తాయి, దాంతోపాటు ప్లాంట్ ఎలా పెరగాలి, ఎంత ప్రొడక్షన్ రావాలి, దాని షేపు, ఎవ్రీథింగ్ ఇస్ డిటర్మైన్డ్ బై ద రూట్ స్టాక్ ఇట్సెల్ఫ్. ఈవెన్ ఉప్పు నీళ్ళలో పెంచవచ్చు, చౌడ రంగుల్లో పెంచవచ్చు, సున్నప రంగుల్లో పెంచవచ్చు, వాటర్ రాయింగ్ కండిషన్స్ లో కొన్ని వెరైటీస్ పెంచవచ్చు. ఇలాంటి థింగ్స్ అన్ని కూడా రూట్ స్టాక్స్ అనేది వండర్స్ చేస్తాయి. సిట్రస్ కానివ్వండి, మ్యాంగోస్ వెరీ కండిషన్, మ్యాంగో కూడా రూట్ స్టాక్స్ ఉంటాయి. అండ్ ఇద్దరు వెళ్ళినప్పుడు సమయం అనుకుంటారు ఉప్పా రూట్ స్టాక్ డ్రైవర్స్ అరే ఎక్కడైనా లక్షలు ఉంటాయి. సంగారెడ్డి పెద్దాపూర్ నుంచి ఇక్కడ చూస్తూ ఉంటే కొన్ని లక్షల మొక్కలు వస్తూ ఉంటాయి, కానీ రూట్ స్టాక్స్ మనకి అంటే అవగాహన ఎక్కడ లేదు. అండ్ రూట్ స్టాక్స్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్. దట్ ఇస్ అండ్ రూట్ స్టాక్స్ రెండు రకాలు, సీడ్లింగ్ ఆర్జిన్, పూల సీడ్లింగ్ ఆర్జిన్ అనుకోండి. మెక్సికన్ అనుకోండి, మన మన క్లైమేటిక్ కండిషన్స్కి హెల్ప్ అంటారు. డెఫినెట్లీ దట్ ఇస్ గుడ్. అండ్ వాటి నాచురల్ టెండెన్సీ కొన్ని రోడ్ స్టాక్స్ ఆర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ ఫైట్ ఆఫ్ అండ్ వెస్ట్ ఇండియన్ రేసెస్ అంటూ పాటు వెస్ట్ ఇండియన్స్ కాకపోయి పైన హైట్ రేపు పడుతున్నాం అనుకోండి, తెలంగాణలో కూడా వ్యాక్సిన్ ప్రకారం రేస్ చేయొచ్చు. కానీ డెఫినెట్ ప్రాబ్లం ఉండాలి. అండ్ మన వాతావరణానికి సూట్ అవ్వాలి. అండ్ ఇక్కడ స్టడీస్ అంటే ఇండియా బికాస్ రోడ్ స్టాక్స్ కొత్త పరిస్థితి, అవకాశం రోడ్ స్టాక్స్ పైన అవగాహన లేదు. సో వేర్ టేకింగ్ ద డిజైన్స్ ఎక్స్పర్ట్స్ ఫర్ హెల్ప్ అస్ అండ్ గ్లోబల్ రూట్ స్టాక్స్ అంటే ద ఫ్యూచర్ ఇస్ గ్లోబల్ డెఫినెట్. కానీ ఇప్పుడు గ్లోబల్ని ఇంపోర్ట్ చేయడానికి ఫార్మర్స్ సరిగా లేదు. కోనా రూట్ స్టాక్కి సిమ్లింగ్ రూట్ స్టాక్కి దాదాపు డబల్ కాస్ట్, $15 ఉందో కలుగుతుంటుంది. ఒక రూట్ స్టాక్ అంటే $15 కట్టాల్సింది, $15 $2,500 అక్కడే అయిపోయింది రూట్ స్టాక్. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ప్లాంట్ గ్రోత్ ఇస్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ దాంతోపాటు క్రాప్ ఇప్పుడు యూనిఫామ్గా వస్తుంది, కొన్ని ప్లాంట్స్ ఎక్కువ గ్రో కావాలి, కొన్ని ప్లాంట్స్ తక్కువ గ్రో కావాలి. ఈ ప్రాబ్లం మనకు దాంట్లో ఉండదు. అండ్ టెంపరేచర్ ప్రాబ్లమ్స్ అండ్ సార్ చెప్పినట్టుగా యూత్ సెవెన్ ఇదేంటర్ అట్లాగే ద లాట్ ఆఫ్ రూట్ స్టాక్స్ రూసాంగ్ అది పెట్టేటెడ్ వెరైటీస్ అండ్ లాట్ ఆఫ్ రూట్ స్టాక్స్ విచ్ ఆర్ పెట్టేటెడ్ వెరైటీస్ ఇండియాలో కావాలి అంటే ఆ రాయల్టీస్ కట్టుకొని మనం ఇండియా తెచ్చుకోవాలి. అండ్ ఈ ఉదయం మోస్టర్స్ అంటే అది బెస్ట్ బికాస్ మన క్లైమేటిక్ కండిషన్ సింపుల్, ఇవన్నీ బిజినెస్ కావాలంటే టెంపరేచర్ కావాలంటే కూడా దాంట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కదాని ఒక సిరీస్ ఉంటుంది, కదాని సిరీస్ ఆఫ్ బెస్ట్ సిరీస్ ఫర్ అవర్ కరెంట్ కండిషన్స్. సో కాలిఫోర్నియా అవకాడో గ్రోవర్స్ కానీ లేదా ఇజ్రాయెల్ అవకాడో గ్రోవర్స్ ఎందుకు సబ్సిడీ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ మంచి రోడ్ స్టాక్స్, టెంపరేచర్ ప్రాబ్లమ్స్. ఇది ఈ ఈ చూసే కదండి, దిస్ ఇస్ మిడిల్ ఆఫ్ ఎ డెజర్ట్, దిస్ ఫోటోగ్రఫీ మిడిల్ ఆఫ్ ఎ డెజర్ట్ అండ్ హైలీ వాటిస్ దిస్ ఇస్ ఎక్స్పెన్స్ అవుతుంది. చెప్పినట్టుగా సలైన్ ప్రాబ్లెంట్ అండ్ మనకి లైన్ ప్రాబ్లెంట్ కూడా ప్లాన్ వర్క్ అగ్రెసివ్ అవుతుంది. సో గ్లోబల్ డిమాండ్ మన తెలంగాణలో గ్రో అయ్యేది. సో లాంగ్ పాస్ పెంకటర్ పెట్టింగర్ అండ్ చెప్ చెల్లిత పెట్టింగర్ వేరు నాట్ ఏ. సో నెక్స్ట్ ప్లస్ సో ఇది ఒక పిక్చర్ అండి. సో ఆ కలిపి సార్ ఫ్రంట్ చెమ్ హాస్ లాంగ్ పాస్ పింకటన్ రీడ్ అని చెప్తాను. సో లాంగ్ పాస్ అవుతుంది, పింకటన్ అవుతుంది, రీడ్ అవుతుంది, అదిరాజ్ జమ్ అవుతుంది. జమ్ బిగిన్ ఆఫ్ గెట్ నెక్స్ట్ ప్లస్. సో అవకాడో దిస్ ఇస్ అ పిక్చర్ అంటే అవకాడో కాంగ్రెస్ లో చూస్తున్న పిక్చర్ కోటం వల్ల ఇప్పుడు మనకి టేస్ట్ వస్తుంది. చూస్తే దట్ ఈస్ అవేవల్ చీ ఆస్ట్రేలియాలో ఉన్న కంపెనీ ఉంది. సో ఇండియన్స్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా దే లైఫ్ దిస్ వన్ అవకాడో టేస్ట్ గతంలో చిల్లీ టేస్ట్ అండ్ చిన్న చిన్న ట్యూబ్స్ లోకి చిన్న చిన్న ప్యాకెట్స్ లోకి పాత రేట్లో వస్తుందో
butter is replacing with guacamole paste. It is the trend in the whole Europe and US. So next please. And profit is from Chakram in the last year. So oil pricing from the Dalam pricing in the Rupal in the bottom profile. Cosmetics, most of the cosmetic companies buy avocado oil to make cosmetics. So Guatemala is a present shapes, very penetrative to the market. So what is green motion? So green motion already was an initiative by University of California. Worldwide, that of innovative test sites, 20 test sites. So, these are the variations in year-round production. Check it out. Here, performance is there, in the production. So, green motion project, one of the root stocks of the varieties are identified children. So, 20 test sites of chairs now, and the commercial rights are there. So, we are part of that with the help of IG International. I was speaking about IG International. So these are the leading importers of avocado and especially from the Ecuador. So we have come up. Manager FPR of the Kirin Exotics and IGM International has a joint venture now. So we are accessing the Munchy World Stocks, 20% inject this product. And farmers program, subsidized prices program, joint ventures share, and buy back the whole produce. So that we can limit the import of avocado fruits. We can stabilize the avocado market in India. So this is a result of what we have taken up during motion for it. And Sangareddy is one test site in the county across the world. So today we are developing the test blocks where we read what, how and production is. The next piece. So green motion in the University of Riverside, University of California, Riverside is a major one. University of Riverside is the major avocado growers in the world. And IG International is the big importer of avocado in India and Deccan Exotics. So we have formed a company called IG Deccan. It's a big joint venture company. My FPO with a corporate structure. So we are doing this only import chassis, SS chassis, and we are going farther. Next. So IG Deccan team, year production is very important. So we are focusing on four varieties. Targeting year-round production, next 5 road stocks, which are suitable for our climatic conditions. Our not only Telangana or central part of India, we want whole of India, because we have huge opportunities in India, our market. We can be a hub. Telangana or central part of India, major region, the western parts, the northern part of India, because of Himalayas, northern states. Here, the government is trying to promote avocado in a huge scale. We want to be part of the whole avocado popular things as well as popularizing the avocado consumption. So this is a product what we have taken up. So vision in IG. First of all, you see, quality supply plants. In the day, where we as a farmer, not this problem. ప్లాంటింగ్ మెటీరియల్ గురించి మేజర్ ఉంటుంది ఎందుకంటే మొక్క పెట్టేస్తారు ఒక 2 సంవత్సరాల తర్వాత అది ఏ మొక్క వస్తుందో ఎవరికి తెలియదు ఈలో వస్తుందో ఎవరికి తెలియదు తర్వాత జర్మ్ప్లాజము యాజ్ ఐజీ డెకిన్ ఆర్ డెకిన్ ఎగ్జాటిక్స్ ఎఫ్పిఓ విచ్ వీ ఆర్ ఆల్రెడీ డూయింగ్ జర్మ్ప్లాజమ్ యాక్సెస్ ప్రైవేట్ ప్లేయర్స్ కి చాలా ఈజీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సిరీ టాప్ ఫర్ బికాస్ ఆఫ్ దేర్ పాలసీస్ బట్ ప్రైవేట్ ప్లేయర్స్ వీ కెన్ గెట్ యాక్సెస్ ఓవర్ ఆఫ్ జర్మ్ప్లాజమ్ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ వీ ఆల్రెడీ డూయింగ్ సో కాల్ఫోర్నియన్ ప్లాజం అంతా కూడా మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది ఎక్సలెన్స్ సెంటర్స్ సంగారెడ్డి చేస్తున్నాము అండ్ గ్లోబల్ మిషన్ ఆఫ్ టార్గెట్ గ్లోబల్ వైస్ గ్లోబల్ మార్కెట్ ఇస్ అవర్ నెక్స్ట్ థింగ్ ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఫ్రూట్ డెలివరీ అవ్వడం ఎంత ప్రైజ్ ఉన్నట్టు కానీ హైదరాబాద్ నుంచి బల్క్ ఉండడం అంది 80 రూపాయలు బల్క్ పంపించవచ్చు హైదరాబాద్ డెలివరీ పంపించడానికి ఎట్లీస్ట్ 1 డే టైం పడుతుంది దాంతో ఓవర్ నైట్ ఇక్కడ నుంచి 3 అవర్స్ పంపించేస్తారు అండ్ హైదరాబాద్ ఫెసిలిటీ ఏఎంఆర్ ఇస్ గోయింగ్ టు వెరీ ఎక్స్టెంట్లీ అబౌట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ అండ్ ఎవ్రీ నైట్ దేర్ ఆర్ 3 కమర్షియల్ ఫ్లైట్స్ ఎవ్రీ నైట్ హైదరాబాద్ నుంచి సో పొటెన్షియల్ ఇస్ హ్యూజ్ మార్కెట్ ఇస్ హ్యూజ్ బట్ వీ నీడ్ టు డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్
So, export market, but we have no. It will take definitely will take some time, but we have to start somewhere the other problem. First of the quarter of Bhagavan and Sile. That is what we have started in 2020 and we are talking about. So, Tantaraka, import terminal, one is the channel. Tantaraka, conservers, well is the channel. Last year, improvement solution. The farmer, as a farmer, the import was suggested. Farmer, that is the problem. So, improvement solutions we are providing. It will be benefit for the farmers as well as the MNC companies. So, in the hybrid analysis, it's an experiment and I hope that we can definitely go forward. Next up, in a couple of minutes, IG International Chief, Mumbai, for us. For 5 minutes, then you watch us in the next couple of minutes. So, this is economics of POD, custom quality, integrated packages. So we are starting the government of Kenya as a special food processing zone. Number one, integrated packages in the chest. This is one of its kind for dragging food. Dragging food, one of the customers in Bada to Telangana, Ronaldo, Chirapai, some of the mechanics of its called. Number two, Karnataka, Rajasthan, Karnataka, Maharashtra, Andhra Pradesh. So, Hyderabad nunchi dadapu 250 km lo unna farmers, mana farmers andariki kuda, we want to help them in marketing the dragon fruit. All these years, mana marketing okate jarigindi. Ippudu fruit konukoni, dantlo brand teesukostu, market lo sales cheyali. So, first step vanta kuda awareness, seeding ivvatam, technical knowledge, aasipan. Next step is establishing the integrated packers and byproducts. So grade one and third already done. I give the time for grade one everything they will take it. Not only that, major supermarkets in India are looking forward. One of the even 40 and one brand just for market to buy. So ee sankar sangam dwara integrated packers ni manam yerpatu chesi vaaliki brand tho paatu vaaliki ivvadaniki vaaliki so design part ఉంది land development జరిగింది it will take 1.5 years for construction తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ పార్కర్స్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం తెలంగాణలోని ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ తో మనం స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ ఇస్ సో దిస్ ఇస్ అబౌట్ ద మెకానిక్ ఎగ్జామ్స్ అండి అండ్ చాలా థ్యాంక్స్ అండి మేడం ప్రశాంత్ గారికి అదొక కమిషనర్ గారికి కర్ణాకరన్ సార్కి అండ్ రాష్ట్రం సార్ భగవాన్ సార్ అండ్ కిరణ్ సార్ So, వీళ్ళందరూ కూడా చాలా throughout the journey of 6 years from zero of agriculture knowledge to zero నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రాబ్లమ్ జస్ట్ స్టార్ట్ అయింది అండ్ యంగ్స్టర్స్ డెఫినెట్లీ ఐ థింక్ అగ్రికల్చర్ తోటి డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టెడ్ రోడ్మేపు అంటే అగ్రికల్చర్ డబ్బు లేదు అనుకుంటారు అలాంటి రోడ్ లేదండి కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి యాజ్ వెల్ అస్ వెరీ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మనం జాగ్రత్తగా చూస్తుంటే ఇట్ కెన్ మేక్ హ్యూజ్ మనీ మెక్సికో అండ్ కెన్యా హ్యూజ్ ప్రొడక్షన్స్ కెన్యా ఏంటంటే కొన్ని 1000 ఎకరాలు వేరే హెక్టార్లో చేస్తుంటారు మెక్సికో నేను ఈ టూ కంట్రీస్ స్పెసిఫిక్గా యూజ్ చూపిస్తున్నాను అండ్ పక్కన ఒక సింబల్ ఉంది ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అంటే అవకాశం ఉంది ఒక బ్రాండ్ ఉంది అంటే మీరు చాలా మంది ఎక్కువ ఉన్నారు అంటే నెట్ఫ్లిక్స్ ఏమైనా చూస్తారు సార్ నెట్ఫ్లిక్స్ ఎనీవన్ నెట్ఫ్లిక్స్ రాటన్ ఒక సిరీస్ ఉంటుంది రాటన్ సీజన్ 1 ఎపిసోడ్ 1 అవకాడో వాస్ అంటే ఇప్పుడు మెక్సికోలో మీకు ఐడియా ఉంది మెక్సికో అంటే ఫుల్ ఆఫ్ డ్రగ్ కార్టెల్స్ ఎక్కువ ఎక్కువ బిజినెస్ అక్కడ జరుగుతుంది డ్రగ్ ప్రక్కే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం కానీ డ్రగ్ కార్టెల్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళని అంటే సిస్టమ్ ని చెప్పడం మొదలుపెట్టిందో వాళ్ళు నెక్స్ట్ అవకాడో మీద పడ్డారు వై అవకాడో ఇస్ ఇట్ సో రిలేటెడ్ ఎస్ మీకు మెక్సికో అనే ప్రావిన్స్ ఉంటుందండి మెక్సికో అక్కడ అంటే సిటీకి వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ ఆర్మీ గార్డ్ చేస్తుంది ఎందుకు
to protect its farmers. Because Michipuwal produces most avocado. That is why it is very important. After farmers in kidnap chasing, one production of one drug cartels is put. So it's a major problem, not only there, even in Kenya. Kenya may have a Veera economic practice just now, after security issues are going to be. So, global scenario, avocado, bars are the episode low, that is half an hour for you, very beautiful in the future. How it is changing the whole economy. And input pricing which is దాదాపు 6 నుంచి 8 డాలర్లు per kilogram. అంటే దాదాపు 600 నుంచి 800 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది ఫార్మర్ ప్రైస్. నాట్ స్పీకింగ్ ద రిటైల్ ప్రైస్. రిటైల్ ప్రైస్ దాదాపు 1200-1400 కింద ఇక్కడ ఫార్మర్ కాదు. ఫార్మర్ కి 400-300-200 వచ్చినా కూడా వెరీ గుడ్. అండ్ నేను చెప్పినట్టుగా అంతకుముందు స్పీకర్స్ దాదాపు 12 వేల టన్నులు మనం ప్రొడక్షన్ చేస్తున్నాము. ఒక అంటే ఆవరేజ్ గా 1 డాలర్ వస్తాము. ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ వెరీ లిమిటెడ్ అండ్ అప్కే సూపర్ మార్కెట్స్ లో అంతసేపు బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మీడియా. అండ్ అంటే అప్సేల్ లో అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సూపర్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు యూఎస్ నుంచి రావడము లేదా మీడియా ఇన్ఫ్లుయెన్స్ రావడము ఓన్లీ నాకు నాకు అవకాశం. వై? బికాస్ ఇట్ ఈస్ బీన్ మార్కెటెడ్. అండ్ మేజర్గా ఇండియాలో ఈ గ్రీన్ కంటిన్యూస్ కొన్ని ఐడియా ఉండదు. అంటే ఫుడ్ గట్టిగా ఉంటుంది, ఒకటేమో రైపడదు, ఒకటేమో చేదుగా ఉంటుంది, ఇంకోటి అయితే మీ దగ్గర ఇప్పుడు అయితే యూ హ్యావ్ నాట్ ద న్యూ ఫేస్. సో ప్లీజ్ చేంజ్ దట్ వన్. దట్ ఈస్ ఫ్రమ్ ఇండియన్ అవకాడో. ఇట్ ఈస్ మచ్ బెటర్ సార్. ఇట్ ఈస్ చేంజ్ ద స్ట్రక్చర్ ప్లీజ్. అండ్ ఇక్కడ 10 కప్ పెట్టించారు డాట్ ఉంటుంది దానిపైన. దోస్ ఆర్ బెటర్ ఇన్ కేస్ బికాస్ ద రోయల్ పర్సెంటేజ్ యాజ్ వెల్ అస్ ద అన్రైపెండ్ ఫ్రూట్ మనకి మార్కెట్లో వచ్చేస్తుంది. సో కన్సంప్షన్ ఇండియాలో ప్రస్తుతానికి ఎక్కువ ప్రోసెస్ చేసుకుంటున్నారు, మిల్షేక్ చేస్తున్నారు. అండ్ కూడా పొడవు వెళ్ళాలనుకోండి అక్కడ మారుతాయి ముక్కలాగే మనకి పిక్కిల్ లాగే అవకాడ పిక్కిల్ కూడా చేస్తాం. సో ఇట్ ఇస్ పెనిట్రేటెడ్ ఇన్ టు ద మార్కెట్ ఆల్రెడీ. సో ఇండియన్ మార్కెట్ ఇన్ ఫ్యూచర్ లేటెస్ట్ కల్చర్ అంటే ఇప్పుడు మన పాపులేషన్ వీఆర్ ప్రోగ్రెస్ దాట్ వీఆర్ నెంబర్ వన్ పాపులేషన్ ఇండియాలో మేము పొందుతూ ఉంటాం. సో క్రాసింగ్ 140 మిలియన్. So, even if 1% of us start eating, only 2 kg of avocado, then 20,000 tons of avocado is required. 20,000 tons. And for that only 4,000 acres of plantation is required. So, the popularity is increasing very much. Export potential is huge because, as I told, it is the most important thing. Northern season goes, Africa season goes, money, it's not the middle season goes. మళ్ళీ దాంతో పాటు ఈ డిఫరెంట్ వెరైటీస్ అంటే ఒకసారి జూన్ జూలై ఆగస్ట్ వచ్చే వెరైటీస్ తీసుకోవచ్చు. అండ్ డేట్ గా డిసెంబర్ జనవరి మూడు వచ్చే వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని 6 నెలల ప్రొడక్షన్ వస్తాయి, కొన్ని 8-9 నెలలు పడతాయి, కొన్ని వచ్చేసి తర్వాత 12-14 నెలల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీస్ పైన మనం ఫోకస్ చేయగలిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంకా ఇండియా నుంచి అవకాశాలు వస్తాయి. దట్ ఈస్ అఫ్ హార్వెస్ ఇండియా. ఇప్పుడు లోకల్ కన్సంప్షన్ నుంచి మాట్లాడుతుంది. ఇప్పుడు $6 వరకే రిటైల్ మార్కెట్ కొట్టేస్తున్నారు. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఇట్ ఈస్ అరౌండ్ $12 900 రూపీస్ పెట్టి.
సార్ అండ్ ఒకవేళ కానీ మన దగ్గర ఈ అవకాశాలు మరి ఇజ్రాయెల్లో బాగా పండిస్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో పండిస్తున్నారు, న్యూజిలాండ్లో చేస్తున్నారు అండ్ కాలిఫోర్నియాలో చేస్తున్నారు, మన దగ్గర చేయలేమా? చేయ అంటే వై ఆర్ వీ ఫెయిలింగ్? ఎందుకంటే సక్సెస్ కన్నా ఫెయిల్ చేస్తున్నాం, ఎందువల్ల మనం ఫెయిల్ అవుతున్నాము అది ఈ 4 ఇయర్స్లో నేను తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ మన దగ్గర ప్లాంటింగ్ మెటీరియల్ లేదు, రూట్ సోర్స్ లేదు అండ్ టెక్నికల్ నాలెడ్జ్ లేదు. For you to understand the market schema, we are selling avocado, customers don't know, that is very important. And consumers for a checking avocado and labor, it will take some time. And 10 years back, when smartphone news share at your back, it is a hesitation. But now, every village, every world, every world, way behind the Europeans and the other countries. And chini chini shopping lo over lo lo kore district payment chasna. So technology and understanding, Indians, we have very much. And we can easily adapt. And year round availability, when chipnet ka, fluctuating huge fluctuations, pricing wise. Year round availability to bokeh na pudu, market demand, kachstan na pudu pahin. Like mango and year round production ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి మనకి నర్సరీ యాజ్ అ ఫార్మర్ గా నాకు మేజర్ ప్రాబ్లం తెలిసింది ఏంటంటే మనం నర్సరీకి వెళ్తాము, మొక్క తీసుకొస్తాం, కట్టేస్తాం, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మొక్క చనిపోతుంటాయి. మేజర్ అంటే కడపలో అండ్ ఆ రీజన్లో చాలా మంది ఫార్మర్స్ 3,000 మొక్కలు 4,000 మొక్కలు ప్రాక్టీస్ చేశారు, కానీ వాళ్ళు ఒకటే బొట్టుపెట్టుకోవాలి, మొక్కలు కూడా తీసుకురావట్లేదు, దాంతోపాటు మొక్క తీసుకొస్తున్నాము, దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ కూడా తీసుకొస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి అయితే ఇన్ఫెక్షన్స్ ఏమో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మనం మన అంటే మన ప్రొడక్ట్స్ మనం కూడా తెచ్చుకుంటున్నాం, ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ప్లీజ్. సో ఇది మీరు చూస్తే ఈ ప్లాంటేషన్స్ అన్ని కూడా కూర్లో చనిపోతుంది, సంగారెడ్డిలో కూడా చనిపోతుంది. నెక్స్ట్ టైం కదా ఫీల్డ్ విజిట్ చేస్తే దాదాపు పోస్ట్ వర్సేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల ప్లాన్ చనిపోయింది. అంటే ఇమీడియట్ నేను ప్యానిక్ అవ్వడం స్టార్ట్ ఫోన్ చేస్తాను సార్, ఇక్కడ అవ్వడం వాటి సఫరింగ్ సో టోల్డ్ ప్రీ కుక్ ఫన్ సైట్స్ ఇది అంటే ఇట్స్ పెట్ ఆఫ్ దర్ అయితే మరి ఏం చేయాలి సార్ అంటే ఏమి చేయలేదు, ఏమి చేయలేదు మరి. సో 3 వీక్స్ పెద్ద ప్లాంట్ ఫ్రూట్ వచ్చి కాదు దాదాపు వాళ్ళు 10 ఫ్రూట్ ఉన్నాయి, 4 ఇయర్ ఓల్డ్ ప్లాంట్ చనిపోయింది. వీవర్ హెల్ప్లెస్, ఏమి చేయలేదు. కానీ ఈ ప్రాబ్లం కొరకు కోర్టు ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ, చాలా 30% 40% ప్లాంట్స్ చనిపోతుంటాయి. అండ్ అక్కడ ప్లాంటేషన్ పెట్టేస్తారు, వదిలిపెట్టేస్తారు, మన ఎక్కువ ముప్పై మనీ కొట్టి ప్లాంట్ పోతారు, రీప్లేస్మెంట్ ఈజీ కాదు. కానీ మనకి గౌరవం అగేన్స్ట్ ప్రాబ్లమ్స్ ఇలా హ్యావింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, కానీ ఫైట్ ఆఫ్ ఫుర్ ఆర్ రెసిస్టెన్స్ మనం తొమ్మిది రూట్స్ అనేది స్టార్ట్ చేసినట్టుగా రూట్ సోర్స్ మనం ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం మనం కావచ్చు. అండ్ హై ఆయిల్ వెరైటీస్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే తెలంగాణలో అస్ అ ఫార్మర్ నాకు 70 రూపాయలు వచ్చిన ఒక ఆంధ్రం ఉంటుంది, అదే 200 రూపాయలు వచ్చిన అనుకోండి ఇంకొంచెం ఎఫర్ట్స్ పడతా. అండ్ ఇక్కడ అంటే డిఫరెన్సెస్ వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నేర్చుకోవడానికి కాదు, వీఆర్ స్పెండింగ్ టైం, వీఆర్ కొట్టింగ్. తెలంగాణలో ద ల్యాండ్ ప్రైసెస్ ఆర్ గోన్ అప్ వెరీ డ్రాస్టికల్ ఫ్రమ్ 4 లాక్స్ 5 లాక్స్ టు 50-60 లాక్స్ అండ్ 30 లక్షల నుంచి దగ్గర కూడా మీకు ల్యాండ్ దొరకదు. కమర్షియల్ కన్వర్షన్ డెఫినెట్లీ మస్ట్ బి కమర్షియల్లీ ఈల్డింగ్. టూ థింగ్స్, మనం మళ్ళీ 60-70 రూపీస్ కొట్టాలనుకుంటూ వాళ్ళు న్యాచురల్గా పెరిగేదాన్ని మనం చూస్తుంటే కొంచెం ఇబ్బంది పడతాం, బట్ ఇట్ ఇస్ దిస్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ థింగ్స్, సో తెలంగాణ క్లైమేటిక్ కండిషన్స్ వరల్డ్ ఎక్కడ మార్చవచ్చు, సో అక్కడ ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చుకుంటే మనకి క్యాండి సక్సెస్ ఉంటుంది. సో ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇజ్రాయెల్ నియోజ రిజర్వ్ డేటా, ఇక్కడ ఒక సంగతి ఫామ్లో మినిట్ టు మినిట్ టెంపరేచర్, దాదాపు 12 పారామీటర్స్, మాయిశ్చర్, విండ్ స్పీడ్, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్. గత 2 సంవత్సరాల నుంచి మానిటర్ చేస్తున్నాము. అండ్ ఈ డేటాని ఎక్కడెక్కడ ప్లాంటేషన్ అంటే ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ ఇజ్రాయెల్ చోట అవుతుంది, కాలిఫోర్నియాలో కొన్ని పార్ట్స్ చోట అవుతాయి, స్పెయిన్లో చోట అవుతాయి అండ్ సౌత్ ఆఫ్రికా చోట అవుతాయి. అండ్ మెక్సికో మనకి సంబంధం లేదు, మెక్సికో మెక్సికన్ రోడ్ స్టాక్స్ మన దగ్గర హైవర్ కాదు, ద
అసలు రూట్ స్టాక్ ఏంటి, కల్టివర్ అంటే ఏంటి, సయాన్ అంటే అర్థం.